అండి ఈ రోజు మన వీడియోలండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి నాంపల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి ఎగ్జిబిషన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి గేట్ టూ నెంబర్ కనిపిస్తుందండి ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం మనం మెట్రో స్టేషన్ దిగగానే మనకి ఇవన్నీ కనిపిస్తాయండి లోపల కలెక్షన్ కంటే బయట కలెక్షన్ చాలా బాగుందండి ఈ కలెక్షన్ లోన కూడా లేదు కానీ వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటానికి మనీ లేక వాళ్ళు బయట రోడ్ మీద పెట్టుకున్నారండి వాళ్ళకి పెట్టుకునే తోరణాలండి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మనకి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి బార్గెన్ చేస్తే వాళ్ళు వన్ ట్వంటీకి వన్ థర్టీకి అయితే ఇస్తా అని చెప్పారు నేను వన్ థర్టీకి అయితే అడిగాను అయితే వన్ థర్టీకి ఇస్తా అని చెప్పారు మీరు కూడా బార్గింగ్ చేసుకోవచ్చు లోన్ అయితే ఫిక్స్డ్ రేట్స్ అండి బార్గెన్ చేయడానికి మనకి లేదు కొన్ని స్టాల్స్లో బార్గింగ్ చేయడానికి వీలుంది కానీ కొన్ని స్టాల్స్లో మనం బార్గింగ్ చేసే ఫెసిలిటీస్ అయితే ఏం లేవండి వాళ్ళు ముందే ఫిక్స్డ్ అని పెట్టేసుకున్నారు ఈ ఇయర్ రంగుస్ వచ్చేసండి సైజుని బట్టి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ అయితే ఏం లేదండి చాలా అంటే చాలా బాగుంది టాయ్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి బ్యాంగిల్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈచ్ వన్ బ్యాంగ్లు అండ్ నెక్ సైట్స్ అయితేనేమో హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ మనం బార్గింగ్ చేస్తే చాలా తక్కువగానే వస్తాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి న్యూ కలెక్షన్ అండి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చిన్న ఇయర్ రింగ్స్ అయితే అండి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ అండి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి మన మెట్రో స్టేషన్ దగ్గర ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ లోపలికి వెళ్ళిపోదామండి ఎంట్రన్స్ ఉంటుంది అండి అలా గేట్ నెంబర్ టూ అండి ఈచ్ వన్ మెంబర్కి ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఛార్జ్ ఏం లేదండి మనం లోపలికి ఎంట్రింగ్ అండి లెఫ్ట్ సైడ్ మనకి బుట్టలు ఉన్నాయండి చూడండి పికాక్ టైప్స్ చాలా పూల సర్జీ చిన్న చిన్న బౌల్స్ లాగా బుట్టలు చాటలు కర్రలు అవి ఉన్నాయండి చాలా అండి చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి అయితే బట్టి ఉన్నాయండి చిన్న చిన్న కాస్ట్ అయితేనేవి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఆ పూల సర్జీ అయితే టూ హండ్రెడ్ చెప్పేసి బుట్టలు ఉన్నాయి పెళ్లి కూతురుని తీసుకురావడానికి బుట్టలు ఉన్నాయండి కర్రలు ఇంకా క్యాప్స్ ఉన్నాయండి క్యాప్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా బాస్కెట్స్ ఉన్నాయండి బాస్కెట్స్ అయితే రౌండ్ షేప్లో స్క్వేర్ షేప్లో కూడా ఉన్నాయి మనం బట్టలు పెట్టుకుంటాను బాస్కెట్స్ కూడా చీపుర్లు అవి కూడా ఉన్నాయి చాలా రీజనబుల్గా అనిపించినాయి నాకైతే ఇక్కడైతే బయట వాటితో కంటే ఇక్కడే కొంచెం తక్కువ అనిపించింది లోపలికి వెంటర్ కాగానేనండి కేజీల లెక్క మనకి ప్లేట్స్ బౌల్స్ డిన్నర్ సెట్స్ మనకి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి కేజీ త్రీ సెవెంటీ నైన్ ఉన్నాయి కొన్ని ఏమో తక్కువ కాస్ట్తో ఉన్నాయి మనం ఏది తీసుకున్నా కానీ కేజీ లెక్క ఇస్తారండి ఆ త్రీ సెవెంటీ నైన్ కాస్ట్ ఉన్న దగ్గర అయితేనేమో ఒకే కాస్ట్తో ఇస్తారండి లేకపోతేనేమో కింద వేరే కాస్ట్స్ ఉన్నాయి స్పూన్స్ అయినా చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదండి అవి వేరే కాస్ట్ ఉన్నాయి అవి కూడా పిల్లలకి అయితే టిఫిన్ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా మోడల్స్లో ఉన్నాయి మనకి ఎక్కడ చూడని మోడల్స్ మొత్తం ఈ నాంబల ఎగ్జిబిషన్లోనే ఉన్నాయండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలవి లంచ్ ప్లేట్స్ అయినా టిఫిన్ ప్లేట్స్ అయినా చిన్న చిన్న బౌల్స్ అయినా ఉంటుందండి కిచెన్లో ఈ కలర్స్ మాత్రమే పెట్టుకోవాలని అను అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ తీసుకోవచ్చండి మంచి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క కలర్ ఉందండి డైనింగ్ టేబుల్ మీదకి ప్రతి ఒక్కళ్ళు ఒకే సెట్ తీసుకోవాలనుకుంటారు కదా అలా అలా అనుకున్న వాళ్ళైతే ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చండి ప్రతి ఒక్క సెట్ ఉందండి మనకి ఏదైనా కానీ ఒక్క కలరే కాదు మనకి ఎలా కావాలనుకుంటే అలా నచ్చేస్తుందండి ఇది ఎంటర్గా కొంచెం ముందుకెళ్లగానే మనకి షాప్ కనిపిస్తుంది అండి కేజీ లెక్క అన్నది త్రీ సెవెంటీ నైన్ అండి కాస్ట్ చూడండి ఎల్లో కలర్స్ ప్రతి ఒక్క కలర్ ఉందండి ఈజీగా మనము ప్రతి ఒక్క మోడల్ ఎక్కడ బయట దొరకని మోడల్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా పెద్ద తీసుకోవచ్చు మనం ఇప్పుడు టిఫిన్ ప్లేట్స్ పెట్టుకుంటానికి స్టాండ్ అండి లేదా లంచ్ ప్లేట్స్ పెట్టుకుంటానికి ఇక్కడ ఏ ఐటమ్ తీసుకోవాలనుకున్నా కానీ కేజీ లెక్కేనండి ఇక్కడ ఇక్కడ సింగిల్ పీసెస్ లాగా అలా ఏముండదు ఏ ఐటమ్ అయినా కేజీ లెక్కే వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాను అండి నాంపెల్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి కవర్ చేశాను నేనైతే కాస్త ముందుకు వెళ్తుంటే మనకు టాప్స్ కనిపించాయండి టాప్స్ అసలు ఎలా ఉన్నాయో అని ఒకసారి చెక్ చేశాను కాకపోతే ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్స్ పెట్టారండి క్వాలిటీ అయితే బాగుంది బయట దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్త తక్కువే అనిపించింది కొంత కొన్ని స్టాల్స్ దగ్గర వరకు బార్గింగ్ చేసుకోవడానికి వీలుందండి కొన్ని స్టాల్స్ వరకు ఫిక్స్డ్ అని ముందే పెట్టేశారు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదన్నది ప్రతి ఒక్క కలరు ఉందండి డ్రెస్సుల్లో ఇప్పుడు ముందుకు వెళ్తుంటే మనకి పిల్లోస్ బెడ్షీట్స్ డోర్ కర్టెన్స్ అవి ఉన్నాయండి దివాన కట్ మీదకైనా కానీ డోర్ మ్యాట్స్ ఇంకా ఫ్రిడ్జ్ మీద కవర్స్ చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి షాప్ వచ్చేసుకోవడండి ఫిక్స్డ్ రేటే పెట్టేశారు అన్నిటికీ ప్రతిదానికి ట్యాగ్ చేసి పెట్టే ట్యాగ్ చేశారండి ప్రతి ఇయర్ రింగ్స్కి అయినా నెక్సెట్స్కైనా బ్రాస్లెట్స్ అయినా చిన్నపిల్లల ఐటమ్స్ అయినా ప్రతి ఒక్కదానికి ట్యాగ్ చేసేసారు ఫిక్స్డ్ అని పెట్టేశారు కానీ చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇందులో కూడా ప్రతి ఒక్క కలెక్షన్ ఉందండి మనకి దొరకదు అనలేదు ఈ స్టాల్లో వరకు చాలా అంటే చాలా బాగున్నాయి నేను కొన్ని చూశాను బయట మన షాప్లో తీసుకునే కంటే ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇలా కావాలనుకున్న వాళ్ళైతే ఎగ్జిబిషన్కి వెళ్ళి తీసుకోండి చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ అని వరకు ఉందే బయటనే ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టేశారండి మనం బార్గెన్ చేయడానికి వీలు లేదు వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క దగ్గర కాస్ట్ అనేది వీళ్ళ దగ్గర కాస్త రీజనబుల్గానే అనిపించింది ఈ ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్క ఇయరింగ్స్ మీద ట్యాక్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇదైతే టూ హండ్రెడ్ రూపీస్ అంటండి బాగుంది నాకైతే చాలా నచ్చాయి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ వరకు ఈ ఎగ్జిబిషన్లో అండి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి ఈ ఐటెం ఉంది ఈ ఐటెం లేదని లేదండి ప్రతి స్టాల్స్ ఉన్నాయి మనకి ఇంట్లోకి ఉపయోగించే ప్రతి స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ అయితే అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టారండి చాలా బాగున్నాయి కొన్ని అయితే ఫార్టీ రూపీస్ కూడా ఉన్నాయి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లల క్లిప్స్ ఉన్నాయండి హెయిర్ క్లిప్స్ ట్వంటీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అవి క్లిప్స్ కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెట్టారు ఫిక్స్డ్ అండి బార్గింగ్ చేయడానికి అయితే కుదరదు అలా బార్గెన్ చేయాలనుకునే వరకు ఈ షాప్కి వెళ్ళడం వరకు వేస్ట్ అండి ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ అని పెట్టేశారు ముందే వాళ్ళు బయట ఎగ్ మిషన్ టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుందండి ఇప్పుడు మనకి జనవరి ఫస్ట్ స్టార్ట్ అయిందండి ఎగ్జిబిషన్ మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కి క్లోజ్ అయిపోతుంది ఈ నెక్ సెట్ చూసారండి చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్సెట్కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఎగ్జిబిషన్కి ఎవరైనా రావాలనుకుంటే అండి నాంపల్లి కంటే గాంధీభవన్ తీసుకోండి గాంధీభవన్ టికెట్ మెట్రోకి అదైతే ఈజీగా వెళ్ళొచ్చండి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి ఏదైనా కానీ కొంచెం బయట మన షాపులో తీసుకునే వాటికంటే కొంచెం రీజనబుల్గానే అనిపించాయి నాకైతే మనం కేపిహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి దాంతో పోలిస్తే కంటే కొంచెం తక్కువగానే అనిపించాయి నాకైతే ఆ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ స్టాల్లో చిల్డ్రన్ చిల్డ్రన్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది చాలా బాగున్నాయి హెయిర్ క్లిప్స్ అయినా బ్యాగ్స్ అయినా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఎగ్జిబిషన్లో ఒకటి దొరకదు అన్నది లేదండి ప్రతి ఒక్క అనేది దొరుకుతుంది మనకి ఇవి చూసారా వన్ ఇయర్ బేబీ నుంచి ఉన్నాయండి సైకిల్స్ మళ్ళీ చిన్న చిన్నవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఆ సైకిల్స్ కూడా ఉన్నాయండి ఇంకా పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు యూజ్ చేసే సైకిల్స్ మళ్ళీ కార్లు బైక్స్ అవి కూడా ఉన్నాయండి బైక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారండి కార్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్పేశారు ఈ వర్క్ బ్లౌజెస్ అయితే బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మనకి బ్లౌజెస్ ప్రతి ఒక్క న్యూ మోడల్ ఉందండి ప్రతి ఒక్క కలర్ ఉంది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న బ్లాక్ బ్లౌజ్ అయితే ఉంది ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు చాలా బాగుంది బ్లాక్ బ్లౌ బ్లాక్ది స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి రెడ్ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత క్యూట్గా ఉంది ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తుందో మనకి ఈ బ్లౌజ్ ఈ పింక్ బ్లౌజ్ వచ్చేసండి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కాస్ట్ కానీ బార్గెన్ చేయడానికి అయితే లేదండి అన్నిటికి ముందే ఫిక్స్డ్ పెట్టేశారు ఈ చిల్డ్రన్ ఐటమ్స్ అండి హాఫ్ చిల్డ్రన్ ఫ్రాక్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించిన లంగా జాకెట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి ఇక్కడ చూడండి వి షేప్ మోడల్లో కూడా ఉంది సింపుల్గా సింగిల్ లైన్తో లేస్తో చేశారండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా బ్లౌజెస్ కూడా